ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సప్తగిరిలో ఆవిష్కృతమైన అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం. వైభవంగా హనుమంతుని జన్మస్థలంలో భూమి పూజ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు. ఉభయ దేవేరి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. గ్రామదేవత సన్నిధిలో లోక కళ్యాణార్థం విశేష క్రతువు. తిరుపతి గంగమ్మ ఆలయంలో ఘనంగా శతచండీ యాగం. తిరుమలలోని హనుమాన్ జన్మస్థలంలో బుధవారం భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ ఘట్టాలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆగమశాస్త్ర ప్రకారం హోమాది క్రతువులు విశేషంగా సాగాయి. దేశంలోని ప్రముఖ పీఠాల నుంచి విచ్చేసిన స్వామీజీలు భూమి పూజ, శిలాఫలక ఆవిష్కరణ క్రతువుల్లో పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన సప్తగిరిలో మరో మహత్తరమైన ఘట్టం ఆవిష్కృతమైంది. హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిగా టీటీడీ నిర్ధారించిన తర్వాత బుధవారం అంజనాద్రి ప్రాంతాన్ని సుందరీకరించి అభివృద్ధి చేయడానికి టీటీడీ భూమి పూజ, శంకుస్థాపనలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆకాశగంగ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరు వెంకటమోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు, ఋత్విక్కులు భగవత్ ప్రార్థన, అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణ, రక్షాబంధన పూజ, పంచగవ్య ఆరాధన, అగ్నిప్రతిష్ట, వాస్తుహోమం, ప్రథమ శిలలకు వాస్తుదర్శనం, పంచగవ్య ప్రోక్షణ, ఉక్త హోమాలు, విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందేవ్ గిరిజీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిలు భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి శంకుస్థాపన నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆపై హనుమంతుడు జన్మించిన అంజనాద్రిలో చేపట్టబోయే సుందరీకరణ పనుల నమూనాను ఆవిష్కరించారు. తర్వాత టీటీడీ పండిత పరిషత్ ప్రచురించిన శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాద్రి, తిరుమల అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందేవ్ గిరిజీ మహారాజులు ప్రసంగించారు. ఇది సుమారుగా 1.5 సంవత్సరం కిందట తిరుమల తిరుమల దేవస్థానానికి చాలామంది భక్తుల నుంచి ఈమెయిల్ ద్వారా కానీ, లేఖల ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ
ఒక విజ్ఞప్తి వచ్చింది. ఆ విజ్ఞప్తి సారాంశం వచ్చేసి మరి హనుమంత స్వామి జన్మస్థలము తిరుమలలో ఉండే అంజనాద్రి. సో ఈ అంజనాద్రిని మరి హనుమాన్ జన్మస్థలంగా మీరు పరిశోధించి దీని గురించి ఒక నిర్ణయాన్ని చేయవలసిందిగా ముఖ్యంగా ఆ ఈమెయిల్స్ కానీ ఆ వాట్సాప్ మెసేజ్లు కానీ లేకుంటే ఆ లేఖలు కానీ ఒక సారాంశం. అప్పుడే కొత్తగా ఈవోగా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భం అది. సో ఇక్కడున్న పెద్దలందరితో మొదటగా ఒక బ్రీఫ్ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పురాణాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు, దీని గురించి మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడము. దాని తర్వాత ఒక పండిత పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 4 మాసాలు దీని గురించి పరిశోధించి మరి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ధారణకు వచ్చి తిరుమలలో ఉండే అంజనాద్రినే ఆంజనేయ స్వామి గారి యొక్క జన్మస్థలం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మా పాలక మండలి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. పాలక మండలి యొక్క నిర్ణయం ప్రకారము మరి ఈ పుణ్యస్థలాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రపంచాన్నంతటిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శించిన వాళ్ళు మరలా దర్శించాలి, అనుగ్రహం పొందాలి అని యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఏకైక మూర్తి వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క ఆజ్ఞ చేత మనము ఇక్కడ భూమి పూజ చేశాం అంజనాద్రిలో. ఈ అది అంజనాద్రి అని అడగడానికి పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు ఇవే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని సాక్షాత్కారం చేసుకున్న మన తాళ్లపాక అన్నమయ్య ఇదే అంజనాద్రి అని ఆ మహానుభావుడు దర్శించి చూపించాడు. పురంధరదాసు చూపించాడు. తడిగొండ వెంగమాంబ కొండ మీద ఉన్న ఏకైక సమాధి అమ్మవారిది వెంగమాంబ. ఆ తల్లి చెప్పింది అన్నిటికంటా గొప్ప విషయం ఏమిటంటే నా ప్రక్కనున్న స్వామివారు చిత్రకూట నుంచి వచ్చి రామజన్మభూమి హనుమాన్ జన్మభూమి తీర్మానించిన మహానుభావుడు చాలు, ఇంతకంట ప్రమాణం. మీ అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు. ఇది గొప్ప సుందర వనంగా సుందరీకరణంగా అద్భుతంగా భక్తులకి అత్యద్భుతమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవాలని తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి పాదాల సాక్షిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. సాక్షాత్తు వైకుంఠ స్వరూపమైన ఈ తిరుమల గిరిలో వెంకటేశ్వర స్వామి యొక్క చరణాలు స్పృశించి ఇక్కడున్న అంజనాద్రి పర్వతంలో ఆంజనేయ స్వామి ఉద్భవించిన ప్రదేశం ఈ తిరుమల గిరిలో ఉండడము, అదేవిధంగా ఇంత గొప్ప దివ్యక్షేత్రంలో అంటే త్రేతాయుగం నుంచి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వరకు ఈ సేవ చేసే భాగ్యం కలగాలని ఉద్దేశించి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆవిర్భవించి ఈనాటికి కూడా ఆ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఉన్నాడు అంటే అది మన అందరి పూర్వజన్మ సుకృతము. అటువంటి ఇంత గొప్ప పుణ్యమైన ప్రదేశంలో దేవాలయం సుందరీకరణ కోసం ప్రారంభించిన ఈ భూమి పూజ కార్యక్రమంలో మీరందరూ కూడా దర్శించడం అనేది శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరిపైన వర్షించిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఎందరెందరో ఈ క్షేత్రాన్ని దర్శించాలి, ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామిని దర్శించి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నారాయణ నారాయణ నారాయణ. హమ్ లోగ్ జిస్ పవిత్ర కార్య కే లియే యహాన్ పర్ ఏకత్రిత హై
उस पवित्र कार्य के मैं भूरी भूरी सराहना करता हूँ। इस विषय में मुझे क्या कहना चाहिए, इसकी बात मेरे अंतकरण में पक्की है और वही संदेश मैं आप तक पहुंचाना चाहता हूं। जिस समय मुझे तिरुपति देवस्थानम से यह निमंत्रण मिला कि मैं आकर के हनुमान जी की जन्मभूमि के इस मंदिर निर्माण के कार्य में भूमि पूजन में सहभागी हो जाऊं, तो मेरे साथियों ने मुझसे पूछा कि वहां पर कैसे जन्मस्थान हो गया। हम तो अब तक, मैं स्वयं भी किष्किंधा के जन्मस्थान का दर्शन करके आया हूं, जिसके दर्शन के लिए हम हनुमान जी की जन्मभूमि के रूप में गए किष्किंधा, और जहां पर आज हम इस सौंदर्यीकरण के मंदिर के निर्माण के कारण आए हैं वह स्थान, ऐसे सब स्थानों में हनुमान जी का जन्म वास्तव में कहा हुआ। सच्ची बात मेरे मन की आपको बताता हूं। सत्यम वद ये जैसे है वैसे सत्यम वद, हमारे देश के संतों ने आश्रित हिमाचल हम लोगों को एकता की शिक्षा दी है। हमारे संतों ने निर्विवाद रहने की बात कही है, इसलिए विवादों को तिलांजलि दे करके हम लोग एकत्व के मार्ग पर आगे बढ़ेंगे, तो उसी से भगवान श्री राम प्रसन्न होंगे, हनुमान जी का कार्य होगा और भगवान वेंकटेश प्रभु जो सारे विश्व का केंद्र है, कलो देवहा वेंकटेशा, ये जो संपूर्ण कलयुग को अनुप्राणित करने वाले श्री भगवान हैं, वे भी हमारे इस हृदयता के कारण हम लोगों पर प्रसन्न होकर के हम पर कृपा वृष्टि करेंगे, ऐसा मेरा विश्वास है। सब लोगों को धन्यवाद। वेंकटेश भगवान की जय। తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఏకాంతంగా ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. 7 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయ ఆవరణలో శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమజనం జరిగింది. ముందుగా అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో శతచండీ హోమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి మూలమూర్తిని విశేషంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. తర్వాత ఆలయ ప్రధానార్చకులు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులను నిర్వహించి హోమాలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలను శతచండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో బుధవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఋత్వికులు కలశాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఆవహంది హోమం, సుబ్రహ్మణ్య అష్టోత్తర పూజ, సుబ్రహ్మణ్య హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, విశాఖ శారదపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందేవ్ గిరిజీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరికి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిలు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా చైర్మన్ ఈవోలు టిటిడి డైరీ, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ కు అగరబత్తులను, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. తిరుపతిలోని అలిపిరిలో గల శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని మంగళవారం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ పీఠాధిపతి జగద్గురు శ్రీరామభద్రాచార్యులు సందర్శించారు. గోశాల వద్దకు చేరుకున్న స్వామీజీలకు టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టి, అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామీజీలు గో ప్రదక్షిణ చేసి శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి గోవుకు దాణ అందజేశారు. తర్వాత ఇదే ప్రాంగణంలో ఉన్న గో తులాభారాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాఘమాసం మంగళవారాన రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు పాలు పెరుగు తేనె తదితర మంగళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. అంజనాతనయుగయ్య హనుమంతుడు గంజిక పతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుగయ్య హనుమంతుడు. అనంతరం పుష్పమాలలు తమలపాకుల హారాలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అంజనీ సుతిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా నందిగామలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సకల సుందరంగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు రామలింగేశ్వరుని కళ్యాణ సేవలో వీక్షించి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సింహగిరి శ్రీ నృసింహ స్వామివారి దేవాలయంలో పల్లకీ సేవ కనుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తిని సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామ అడవుల్లో కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1000 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని కొండమీద రాయుడిగా ప్రసిద్ధి చెందిన స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు హనుమంత వాహనంపై స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నెలవైన శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో మాఘమాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మను పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, వేపాకుల మాలలతో అలంకరించారు. సహస్రనామార్చన సహితంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. గుంటూరు అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామివారిని సకల పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవీయంగా జరిగాయి. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు, ఋత్విక్కులు హోమాలు జరిపి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యంత్ర ప్రతిష్ఠ చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉపాలయాల్లో పరివార మూర్తులను ప్రతిష్ఠించారు.
పవిత్ర కలశాలను శిరస్సును పెట్టుకుని మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ప్రతిష్టామూర్తులకు అభిషేకోత్సవం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. శ్రీ కాశీ విశాలాక్షి సమేత స్వామివారిని అర్చక స్వాములు సకల సుందరంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి శేషవాహన సేవను నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 31,794 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,731 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,58,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.